అంటే దాదాపు అరవై ఆరు శాతం పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణలో కేవలం నీటి కేటాయింపులు చూసినట్టయితే కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే ఉన్నాయి దాదాపు అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకి ఇచ్చి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అనేది కూడా తెలంగాణ పరివాహక ప్రాంతం మీద ఉన్న ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా నీటి కేటాయింపులు స్థాయిలో చేయలేం ఎందుకంటే జూరాల మీద ఉన్న నెట్టెంపాడు భీమా కల్వకుర్తి కానీ ఇవన్నీ కూడా ఈ వాటికి కూడా కేటాయింపులు జరగలేము అదేవిధంగా శ్రీశైలం ప్రయాణ ఉన్న డిండి పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బీసీ వీటికి కూడా ఇవ్వలేము అదేవిధంగా మిషన్ భగరిత కానీ నాగార్జున వచ్చేసరికి గనక సరికి కనుక నాగార్జున సాగర్ ఎడమకాల్వ ఎల్మినెట్టి మాధవరెడ్డి అదేవిధంగా మిషన్ భారీ హైదరాబాద్ వాడర్కి ఇవన్నీ కూడా కేటాయింపులు చేయాలంటే కనుక ఖచ్చితంగా ఐదు వందల టీఎంసీల పైన ఉంటేనే మాత్రమే ఈ కేటాయింపులన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్యాయం జరిగింది కాబట్టి కేటాయింపులు అన్ని జరగాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసింది ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్లో రెండు ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసు వికెట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణ జరిగిన అన్యాయం సవరిస్తామని చెప్పేసి కేంద్ర జలశక్తి ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో నుంచి కేసు విడ్రా చేసుకుంది ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఎపిసోడ్ని అంతా చూసినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేంద్రం పరిధిలోకి కనుక ఈ ప్రాజెక్టుల నిర్వహణ అంతా వెళ్తే గనక గతంలో తాము చేసుకున్న కట్టుబడి కానీ గతంలో తాము నిర్ణయించుకున్న విధానానికి పూర్తిగా విరుద్ధమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎత్తిపులు జరగాలి నీటి కేటాయింపులు ఏ ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకున్న తర్వాత మాత్రమే ఈ భద్రత కానీ మిగతా పర్యవేక్షణ కానీ తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్తుంది అప్పటి వరకు కూడా అప్పటివరకు ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కలిపి మొత్తం మీద ఏ తెలంగాణకు మొదటిలో ఉన్న జూరాల నుంచి జూరాలపై ఉన్న ఎత్తిపోతులకు సంబంధించి కానీ నెట్టె నెట్టెంపాడు కోయిల్ సాగర్ వీటి అన్నిటికీ కూడా బీమా వాటి కేటాయింపులు జరగాలి అదేవిధంగా శ్రీశైలం పైన ఉన్న ఏపీకి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతులకు కానీ పోతిరెడ్డిపాడు మచ్చిమరి గడి ఈ వాటికి అన్నిటికీ కూడా కేటాయింపులు క్లారిటీ కావాలి ఎందుకంటే ఐదు వందల పన్నెండు టీఎంసీలలో మొత్తం శ్రీశైలం నుంచే వాటర్ తీసుకుంటామని ఏపీ చెప్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు ఏపీ మొత్తం కూడా శ్రీశైలం నుంచే వాటర్ తీసుకున్నట్లయితే కింద నాగార్జున సాగర్ కింద ఉన్న నాగార్జున సాగర్ మీద డిపెండ్ అయిన తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అభ్యంతరం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా తెలంగాణ తీవ్రంగా చెప్తుంది అదేవిధంగా విద్యుత్కు సంబంధించి అంటే శ్రీశైలం సంబంధించిన ప్రాజెక్టు కేవలం విద్యుత్కు ఆధారిత ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేము విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పేసి చెప్తుంది అదేవిధంగా నాగార్జున సాగర్కు కూడా కేవలం విద్యుత్ను ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటుంది అంటే వచ్చిన వర్షం ప్రజలల్లో కూడా తెలంగాణ తన వాటాకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామని చెప్తుంది ఏపీ మాత్రం కనీసం నీటి మట్టాలు ఖచ్చితంగా జరిగిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి పేర్కొంటుంది ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో కే ఏపీ చేస్తున్న వాదనను తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది మొత్తం మీద ఈ కేటాయింపులు జరిగిన తర్వాతనే తాము ఏపీ చేసిన వాదనకు మేము చూస్తూ పరిశీలిస్తామని కూడా తెలంగాణ చెప్తున్న పరిస్థితి ఉంది